హలో ఐ ఫ్రెండ్స్, ఎలానో నేను బాగున్నా అనుకుంటున్నాను. లాస్ట్ వీడియో టైం వేసుకున్నా వీడియో కలుపుదాం. డ్రామా స్టార్టింగ్లో ఇరునివల్ లెర్నింగ్ కంపెనీ చూపిస్తూ ఉంటాడు. ఇంకా కొన్న ఆ కంపెనీలోనే ఇల్లీగల్ పని ఇంకా ఏవో చెడుతున్నాయని ఇంకా మనీ కూడా లాస్ అయిపోయి ఉంటాడు కదా. ఇంకా ఆ కంపెనీ లోపలికి పోలీసులు వచ్చి ఉంటాడు. ఇంకా కొన్న వేరే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటాడు. వేరే సైడు కాజిన్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా కరెక్ట్ టైం అని తను ఇంకా అక్కడి నుంచి పాడిపోతూ ఉంటాడు. పాడిపోతున్నప్పుడు ఏరో వాళ్ళ మనుషులు ఉంటారు కదా, ఇంకా అక్కడికి వచ్చి ఉంటాడు. తనని పట్టుకొని ఉంటాడు. ఏరో అంటూ ఉంటాడు, నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నువ్వు జైలుకి వెళ్ళాలనుకుంటలేదు అనుకుంటే నేను ఏం చెప్తానో అది నువ్వు చేయాలని ఈరో అంటూ ఉంటాడు. ఇంకా కాజిన్కి మాత్రం వేరే ఆప్షన్ లేదు, ఇంక ఈరో చెప్పింది చేస్తూ ఉంటాడు. తర్వాత కాజిన్ అన్నాడు కదా, మీడియా వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటాడు, నేను ఈ కంపెనీకి ఓనర్ని కాదు, వేరే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఓన్లీ నేను ఓన్లీ కంపెనీకి ఓనర్ అంటూ పేరు ఒక్కటే తప్ప ఇంకా నేను ఈ కంపెనీకి ఓనర్ కాదని కాజిన్ అంటూ ఉంటాడు. ఇంకా ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసని అంటూ ఉంటాడు. కాజిన్ అంటూ ఉంటాడు, నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ ఈ గేమ్ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారని అంటూ ఉంటాడు. ఇంకా మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటాడు, ఎవరు సార్ చెప్పండి అని అంటూ ఉంటాడు. కాజిన్ ఉన్నాడు కదా, మీడియా వాళ్ళందరికీ చెప్పేసి ఉంటాడు ఈరోని వాళ్ళ డాడీ పేరు. ఇంకా ఒకరిన హీరో ఉన్నాడు కదా, ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. తన ప్లాన్ మొత్తం ఓకే అయింది అని హ్యాపీగా ఉంటాడు. హీరో కూడా తెలుసుంటుంది ఇంకా ఈరోనే ఉంది కదా, వాళ్ళ డాడీ చేసిన మిస్టేక్స్ అవన్నీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా మీడియా వాళ్ళ దగ్గర సాయంత్రం ఈరోనే ఉంది కదా అందరి ముందు మీటింగ్ పెట్టి ఉంటుంది. ఇంకా హీరోకి ఈ విషయం తెలియగానే ఇంకా హీరో మాత్రం షాక్ అయ్యాడు. ఈరోని ఉంది కదా, యుఎస్ వెళ్ళిపోయినప్పుడు నుంచి హీరో ఓనర్ కదా, ఈరోనితో మాట్లాడడం మానేస్తుంటాడు. ఇంకొకరిన తన పర్సన్ అంటూ ఉంటాడు. అది కాకుండా ఈరోజే ఈరోని యుఎస్ నుంచి ఇక్కడికి వస్తుందని అంటూ ఉంటాడు. హీరోనే ఉంది కదా, ఇంకా మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, మా డాడీ ఏ మిస్టేక్ చేయలేదు, ఇంకా మా డాడీ ఉన్నాడు కదా ఆ కంపెనీకి, దానికి ఏమీ సంబంధం లేదు, మా డాడీని ఎవరో కావాలని ఇరికిస్తున్నాడని హీరోని అంటూ ఉంటుంది. అప్పుడే మన హీరో కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా అనుకుంటూ ఉంటాడు, హీరోనే ఉంది కదా అబార్షన్ చేపేసుకుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా, తను అబార్షన్ ఏమీ చేపించుకోలేదు, ఇంకా తను బేబీని ఉంచుకుని ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. మీడియా వాళ్ళు కూడా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా, మీడియా వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది, నేను ఇప్పుడు 4 మంత్స్ ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఈ విషయం వినగానే షాక్తో అలానే ఉండిపోయి ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోనితో మాట్లాడడానికి తన వెనక వెళ్తూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా, హీరోతోటి అసలు ఏమీ మాట్లాడదు, ఇంకా చాలా కోపంగా ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, తన కోపం తగ్గడానికి ఇంకా హీరో ఉన్నాడు కదా అలా చేస్తారు. ఇంకా ఒక హీరో అంటూ ఉంటాడు, ఇది నీకు కాదు, నేను బేబీకి ఇది ఇచ్చాను, అది కాకుండా బేబీ అంటే నాకు చాలా ఇష్టమని హీరో అంటాడు. హీరోని ఉంది కదా, ఇంటికి వచ్చేసాక ఇంకా కంపెనీ గురించి ఈ పబ్లిక్స్ గురించి మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. ఫైనలీ హీరోని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, హీరోనికి చెప్పేసి ఉంటాడు. ఇంకా ఒకరిన డాడీ గురించి ఏం మాట్లాడుతున్నాడో అదంతా నిజమే, డాడీ ఉన్నాడు కదా, మిగతా వాళ్ళందరినీ మోసం చేశారని అంటూ ఉంటాడు. ఇంక హీరోనే ఉంది కదా, ఈ మాటలు విని తను షాక్తో అలా కూర్చొని ఉంటుంది. ఇంకా హీరోనే ఉంది కదా, వాళ్ళ డాడీ గురించి తెలిసి ఇంకా తను షాక్తో అలానే ఉండిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీని ఎంత నమ్మింది, కానీ హీరో ఉన్నాడు కదా ఒక రాక్షసుడని తను అనుకుందని ఇంకా హీరోనే ఉంది కదా ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది. ఫైనలీ ఇంకా హీరోకి తెలిసిపోయి ఉంటుంది హీరోని వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో అని తెలిసిపోయి ఉంటుంది. అది కాకుండా తన మాఫియా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి ఉంటారు. ఇంకా హీరోకి మాత్రం ఆర్డర్ దొరికింటుంది, ఇంకా కాకుండా చెప్తూ ఉంటాడు. అది కాకుండా ఇప్పుడు నేను శత్రువులను అంతం చేయాలి, ఇంత చిన్న పనిని ఇంత లేట్ చేస్తున్నావు నాకు తెలియట్లేదు, ఇంకా నువ్వు నీ శత్రువుల్ని ఎలా అంతం చేస్తావో నేను చూడాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. వేరే సైడ్ హీరోని వాళ్ళ డాడీని చూపిస్తూ ఉంటాడు, అతను చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. హీరో కూడా అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా కూడా హీరో చేతిలో గన్ను చూసి హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా చాలా భయపడుతూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, గన్ చూపించి బెదిరిస్తూ ఉంటాడు కూడా. ఇంకా హీరో ఉన్నాడు కదా అంటూ ఉంటాడు, 30 సంవత్సరాలు మీరు చేసిన తప్పు ఒప్పుకోండి అంటూ ఉంటాడు. కానీ హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఒప్పుకోకపోతే ఇంకా హీరో ఉన్నాడు కదా ఒక ఫోటో చూపించి ఈ ఫోటో చూడండి అని అంటూ ఉంటాడు.
రెండు వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఆ ఫోటో చూస్తూ ఇంకా గతం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ ముగ్గురు ఒక ఫ్రెండ్స్, అది కాకుండా ఒక బిజినెస్లో చీట్ చేసిన వాళ్ళ, అది కాకుండా ఒక పర్సన్ని చంపేసి ఉంటాడు, ముగ్గురులో ఒక ఫ్రెండ్ చనిపోయి ఉంటాడు. ఏం కాకుండా ఇరుని హీరో వాళ్ళ డాడీని, ఇరుని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇరికించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక ఇరుని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, అయితే నువ్వు క్యాట్ వాళ్ళ అబ్బాయి వాణి అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటూ ఉంటాడు, అవునని అంటూ ఉంటాడు. ఇంక హీరో అంటూ ఉంటాడు, అవును తను నా నానమ్మ, నాన్న ఏమీ మిస్టేక్ చేయలేదు, 30 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడని ఇంక హీరో అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, హీరోని వాళ్ళ డాడీని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడు కరెక్ట్ టైంలో హీరోని ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంక హీరో దగ్గర గన్ తీసుకుంటుంది, తీసుకుంటున్నప్పుడు అప్పుడే గన్ ఉంది కదా షూట్ అయిపోయి ఉంటుంది. హీరోని వాళ్ళ డాడీ దగ్గర కాల్కి తలిగి ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా ఇదంతా చూసి షాక్ అయిపోయి ఉంటుంది. ఇంక హీరోని ఉంది కదా హీరోని బాగా తిడుతూ ఉంటుంది. హీరోని ఉంది కదా వాళ్ళ డాడీని కూడా అడుగుతూ ఉంటుంది, మీరు ఎందుకు ఇలా చేశారని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా జైలుకి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా హీరోని, ఇంకా వాళ్ళ డాడీని, ఇంకా ఉన్న హీరోని వాళ్ళ తమ్ముడిని కూడా ఇంకా హీరో అంటూ ఉంటాడు. ఈరోజు మా డాడీ బయటకు వస్తున్నాడు జైలు నుంచి, 30 సంవత్సరాలు తవ్వుతాని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా జైలు నుంచి బయటకు వచ్చి ఉంటాడు. అప్పుడే హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, హీరో వాళ్ళ డాడీని చూసి ఇంకా తన మనసులోని చాలా బాధ వేస్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఉంటాడు. సారీ చెప్పమంటే కాల్ ఫోల్ చేసుకొని ఇంకా తనని చాలా రిక్వెస్ట్ చేస్తుంది, సారీ అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా తను సాఫ్ట్ పర్సన్, హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా ఉన్న హీరోని వాళ్ళ డాడీని క్షమించేసి ఉంటాడు. ఫ్రెండ్షిప్ మధ్యలోనే సారీ థ్యాంక్స్ ఉండకూడదని అంటూ ఉంటాడు. కానీ హీరోకి మాత్రం వాళ్ళ డాడీ చేసే పనులు చాలా కోపం వస్తుంటుంది. ఇంకా హీరో వాళ్ళ డాడీ మాత్రం హీరో మాటలు ఏమీ పట్టించుకోడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిపోయి ఉంటుంది. ఇంకా ఇద్దరు చాలా ముందు ఎలా ఉన్నారు ఫ్రెండ్ లాగా, ఇప్పుడు కూడా అలానే బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండుంటాడు. తర్వాత హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా హీరోకి అర్థమైన చెప్తూ ఉంటాడు. ఎప్పుడు వరకు రివెంజ్ రివెంజ్ అని పెంచుకుంటావు, ఇంకా నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండలేవు, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటే నీ లైఫ్ మూవ్ చేయాలని అంటూ ఉంటాడు. హీరోని వాళ్ళు ఎడే ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళ పిల్లలకి సారీ చెప్తూ ఉంటాడు, నా వల్ల మీకు ఇలా ప్రాబ్లం వచ్చింది. తర్వాత కాన్ ఒంట్లో ఉంది కదా, ఇంకా తనకి బాగానే ఉంటుంది. కాన్ ఉంది కదా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఇంకా తన ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నాడని. ఇంకా ఒక తష్ణ, ఇంకా కింగ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం మిస్అండర్స్టాండింగ్, ఇంకా వాళ్ళిద్దరూ మాట వేసుకుంటారు, ఇంకా వాళ్ళిద్దరూ ప్రామిస్ చేసుకుంటారు ఎప్పుడు మనం ఇద్దరం కొట్టుకోమని, ఇంకా ఇద్దరు ఎప్పుడు కలిసిగా ఉంటామని, ఇంకా ఇద్దరు కలిసిపోయి ఉంటారు ఈ కపుల్స్ కూడా. సరే సరే హీరోని వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, ఫ్యామిలీలో ఏమీ ప్రాబ్లం లేదు, ఇంకా నేను ఈ అమ్మాయిని మీ ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటూ ఉంటాడు. ఇంకా మాకు జెండా చూపించు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా, వాళ్ళ ఇద్దరికి జెండా చూపించండి, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటాడు. హీరోని ఉంది కదా ఇంటికి వచ్చేసినప్పుడు ఇట్లా అంతా మొత్తం చేంజ్గా ఉంటుంది, అక్కడ ఉన్న బొమ్మలు కూడా ఉండుంటాయి, ఏంటో బాగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా మొత్తం అన్నీ చేంజ్గా ఉంటాయి. ఇంకా హీరోనే ఉంది కదా లోపలికి వెళ్ళి చూశాక అక్కడ ఉన్న హీరో ఉన్నాడు కదా, ఇంకా బేబీ కోసం ఉయ్యాల తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా కోపంగా ఉందని, ఇంకా హీరో ఉన్నాడు కదా హీరోనికి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇదంతా చేస్తూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా హీరోని క్షమించమని, ఇంకా తను వెనక వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నా లైఫ్లో నాకు ఏమీ వద్దు, ఓన్లీ నువ్వు, ఇంకా బేబీ, ఇంకా నేను మన ఫ్యామిలీ కావాలి, నాకు ఇంక ఏమీ వద్దు, రియల్గా ఇంకోసారి నేను ఎప్పుడు మిస్టేక్ చేయను, నిజంగా ప్రామిస్ అని అంటూ ఉంటాడు, పక్కా ప్రామిస్ అని అంటూ ఉంటాడు. ఇంకా నేను నిన్ను బాగా చూసుకుంటానని హీరో అంటూ ఉంటాడు. ఇంకే హీరో అన్నాడు కదా అంత ప్రేమగా చెప్పడంతో ఇంకే హీరోనే ఉంది కదా తను కూడా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఫాస్ట్గా రన్నింగ్ చేస్తూ హీరో దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని ఉంటుంది, ఈసారి మాత్రం ప్లీజ్ నన్ను బాధపెడకు, ఈసారి నేను కూడా నేను చూసుకోలేనని అంటూ ఉంటుంది. ఇంకే హీరో అన్నాడు కదా హగ్ చేసుకొని చెప్తూ ఉంటాడు, నిజంగా నేను ఇంకోసారి నేను బాధ పెట్టాను, నేను నేను బాగా చూసుకుంటానని హీరో అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి ఉంటాడు. ఇంకాకుండా హీరో అంటూ ఉంటాడు, నాన్న మీరు ఎంత అర్థమైన చెప్పినా కూడా నేను వినలేదు, నేను రివెంజ్ అనుకొని మిగతా వాళ్ళందరితో రివెంజ్ తీసుకున్నాను, రివెంజ్ వల్ల మిగతా వాళ్ళందరినీ చాలా బాధ పెట్టాను, వాళ్ళు ఎంత పాటపడ్డారో నాకు ఇప్పుడు తెలిసింది నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది నాన్న, ఇంకా నేను ఎప్పుడు నేను అలా చేయను, ఇంకా నేను నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, మిగతా వాళ్ళు అందరూ ఎలా ఉండాలనుకుంటున్నారో నేను కూడా అలానే
ఉండాలనుకుంటున్నాను. ఇంకా నా ఫ్యామిలీ తోటి తప్ప ఇంకా నేను ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ కానీ ఎప్పుడు చేయను నానా అని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ డాడీకి మాత్రం హీరో మీద అసలు ఏమీ కోపం లేదు. ఇంకా వాళ్ళు కొడుకు ఉన్నారు కదా, మంచి దారిలో వెళ్తున్నారని, ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత హీరో ఉన్నారు కదా, తన ఫ్రీడమ్ కోసము ఇంకా ఒక నాలుగు చెప్తే దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు చిన్న వాయిస్ తోటి, నాకు నా ఫ్రీడమ్ కావాలి, నాకు ఈ ప్లేస్ కానీ ఇవి ఏమీ వద్దు, మనీ డబ్బు ఇంకా పవర్ అవి ఏమీ వద్దు, నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు నాకు దొరకలేదు, నాకు ఈ ప్లేస్ వద్దు, నాకు ఓన్లీ నా ఫ్యామిలీ కావాలని హీరో అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ స్టెప్ డాడ్ ఉన్నారు కదా, అతను అంటూ ఉంటాడు మన మాఫియా గురించి మొత్తం సీక్రెట్లు నీకు తెలుసు, ఇంకా నువ్వు ఎప్పుడైనా నువ్వు నన్ను మోసం చేయొచ్చు కదా, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు నేను ఎప్పుడు మర్చిపోలేను, మీరు హెల్ప్ చేసింది, నేను అలాంటి మిస్టేక్ కూడా చేయనని ఇంకా హీరో అంటూ ఉంటాడు. మిమ్మల్ని మోసం చేసే ఆలోచన కూడా లేదని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ స్టెప్ డాడ్ ఉన్నారు కదా, ఇంకా హీరోని టెస్ట్ చేయడానికి ఇంకా హీరో వాళ్ళ స్టెప్ డాడ్ ఉన్నారు కదా, తన మనుషులతోటే హీరోని బాగా కొడుతూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా రివర్స్లో వాళ్ళని ఏమీ కొట్టడు. ఇంకా హీరో ఉన్నాడు కదా తన దెబ్బలతోనే మొత్తం పే చేస్తూ ఉంటాడు. వేరేసారి హీరోనే అంది కదా, హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకా మనసులోని చాలా టెన్షన్గా ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా ఎదురుగా, తను చూసి ఇంకా హీరోని అంది కదా, హీరోని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంది కదా, హీరోని అడుగుతూ ఉంటుంది ఈ దెబ్బలు ఏంటి అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు అది కాకుండా నా ఫ్రీడమ్ ఉంది కదా, దా అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ, అందుకనే ఇలా అయిందని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఇప్పుడు నా ఫ్రీడమ్ ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు హ్యాపీగా నీతోటి నేను లైఫ్ లాంగ్ నీతో ఉండొచ్చు, ఇంకా ఎవరి బాధ కూడా ఎవరి గురించి ఆలోచించను, ఇంకా లైఫ్ లాంగ్ నీతో ఉంటానని హీరో అంటూ ఉంటాడు. తర్వాత మన బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు కదా, ఇంకా బయట కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడేసుకొని ఇంకా కొంతసేపు తర్వాత బేబీ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాడు. తర్వాత క్యూట్గా ఇంకా వాళ్ళిద్దరూ రొమాంటిక్గా ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇలా హ్యాపీ ఎండ్ తోటి వీడియో ఉంది కదా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే ఏదేదైనా కొత్త డ్రామాని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే వీడియో ఎలా ఉందో కొద్దిగా కామెంట్ చేయండి, డ్రామా నచ్చిందా నచ్చలేదా కొద్దిగా ఏదైనా కామెంట్ చేయండి. అలానే మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కొత్త డ్రామా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే షార్ట్ డ్రామాస్ ఉన్నాయి కదా అవి నేను అప్లోడ్ చేస్తున్నాను, కొద్దిగా ఆ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. అందులో మీకు ఏదైనా డ్రామా నచ్చిందంటే కొద్దిగా కామెంట్ చేయండి, నేను ఆ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇది చూసి ఖచ్చితంగా నచ్చితే షేర్ కూడా చేయండి, ఇంకా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇలాంటి మంచి వీడియోస్ డ్రామాస్ తీసుకొని వస్తున్నాను కదా, కొద్దిగా కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.